హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా బాగా వీక్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఒక ప్రాఫిట్ బుకింగ్ చూసాం, సెల్ ఆఫ్ అనేది చూసాము. ఇక ఏషియన్ మార్కెట్స్ దాదాపు అన్నీ కూడా బాగా నష్టాల్లో ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా ఈరోజు ఓపెనింగ్ ఒక గ్యాప్ డౌన్ వచ్చింది. అయితే లో నుంచి బాగా మిడ్ సెషన్లో లో నుంచి నిఫ్టీ మంచి రికవరీ కనపడింది. దగ్గరగా 100 పాయింట్స్ బాగా పాయింట్స్ దాకా రికవరీ వచ్చింది. అయితే మళ్ళీ సెకండ్ హాఫ్లో మిడ్ సెషన్లో మళ్ళీ మార్కెట్స్ బాగా సెల్లింగ్ వచ్చి న్యూ లోస్ని ఫామ్ చేసుకుంటూ ఓవరాల్గా 17,171 దగ్గర నిఫ్టీ -220 పాయింట్స్ నష్టాల్లో మనకి క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు నిఫ్టీలాగే నష్టాల బాటలో మనకి పయనించింది. 36,444 దగ్గర బ్యాంక్ నిఫ్టీ -771 పాయింట్స్ నష్టాల్లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా డే లోస్ దగ్గర మనకి క్లోజ్ అయినాయి. సో ఓవరాల్గా ఈరోజు సెంటిమెంట్ పరంగా ఏమాత్రం కూడా బాగాలేదు. అటు గ్లోబల్గా ఎంతకుముందు అనుకున్నట్టు గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా బాగా నెగిటివ్గా ఉన్నాయి. మిడ్ సెషన్లో అటు యూరోప్ మార్కెట్స్ కూడా బాగా నెగిటివ్లో బాగా 1.5% పైన డాక్స్ నెగిటివ్లో మనకి ఓపెన్ అయింది. సో అన్నీ కూడా మనకి ఈరోజు నెగిటివ్ న్యూస్లే. సో ఈరోజు లాభాల్లో ఉన్న అంటే ఫ్యూ స్టాక్స్ మాత్రమే నిఫ్టీలో లాభాలు ఉన్నాయి. అందులో అదాని పోర్ట్స్, ఎంఎండ్ఎం, భారతి లాంటి స్టాక్స్ ఉంటాయి. హిండాల్కో ఎక్కువగా మనకి ఈ మెటల్కి చెందిన స్టాక్స్ బాగా, హిండాల్కో లాంటి స్టాక్స్ స్టాక్ బాగా నష్టపోయింది. దాని తర్వాత ఎస్బీఐ 1.3% నష్టపోయిందని చెప్పొచ్చు. ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్లో ఎస్బీఐ పర్సంటేజ్ పరంగా ఎక్కువ నష్టపోయింది. దీంతోపాటు వెయిటేజ్ కూడా ఎస్బీఐకి పర్లేదు, బాగానే ఉంది. సో అది కూడా బ్యాంక్ నిఫ్టీని ట్రాక్ చేసిన దాంట్లో అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇక బాగా అంటే క్వాలిటీ స్టాక్స్లో బాగా పెరిగిన స్టాక్ కానీ గమనిస్తే ఈరోజు బోరోసిల్ అండి. బోరోసిల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇది 782 13% పెరిగింది. చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది దీనికి అంటే ఈ రోజు అని కాదు, ఈ మధ్యకాలంలో ఇది కన్సాలిడేషన్లో ఉంది. ఒక 8 మంత్స్ 9 మంత్స్ బ్యాక్ అనుకుంటాను దీని గురించి మనం చెప్పడం జరిగింది. మంచి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పరంగానే సో అక్కడి నుంచి స్టాక్ దాదాపు డబల్ అయిపోయింది. మంచి ర్యాలీ అనేది స్టాక్లో చూసాము. ఈవెన్ ఇక్కడి నుంచి కరెంట్ లెవెల్స్ నుంచి కూడా బోరోసిల్ రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఇంకా అంటే కిందకు రావచ్చేమో కానీ, బట్ ఓవరాల్గా ఫండమెంటల్ పరంగా బాగుంది. ప్లస్ ఫ్యూచర్ ఉందండి, మెయిన్ ఏంటంటే బోరోసిల్ రెన్యూబుల్ ఎనర్జీకి మంచి భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నాను. సో ఈ స్టాక్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. అంటే చాలా స్టాక్స్ పెరుగుతాయి, మనం వాటి ఏవైతే మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి క్వాలిటీ స్టాక్స్ వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. మిగతా చాలా స్టాక్స్ ప్రతిరోజు కూడా పెరుగుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి, బట్ వాటి గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేయను. సో ఏదైనప్పటికి కూడా ఇది బోరోసిల్ గురించి. ఇక ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మనకి 591 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 1136 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ స్టాక్స్ ఈరోజు నష్టాల్లో ఉన్నాయి. లాస్ట్ 2 డేస్ మనకి ఒక మంచి పుల్ బ్యాక్ ర్యాలీ చూసాము, మెజారిటీ స్టాక్స్ పార్టిసిపేషన్ బాగుంది. బట్ ఈరోజు మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయింది. నిన్న మొన్న అనుకున్నాము నిఫ్టీకి 17,450 అనేది రెసిస్టెన్స్ అనుకున్నాము. నిన్న హై కానీ గమనిస్తే 17,000 దగ్గర 420 దాకా వచ్చింది. ఈరోజు ఆ లెవెల్స్ కూడా రాలేదు, మళ్ళీ రివర్స్ అయింది. కాబట్టి నేను అనుకోవడం ఇక్కడ నుంచి నిఫ్టీ మరింత కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ప్రస్తుతానికి కూడా అటు యుఎస్ మార్కెట్స్ నష్టాలే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇంకా కొంత మన మార్కెట్స్ మళ్ళీ బ్యాక్ టు 17,000 బ్రేక్ అయ్యి 16,800 ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ 16,800 సస్టెండ్ అయితే ఓకే, అది కానీ బ్రేక్ అయితే చాలా ఫాస్ట్గా కిందకి రావచ్చు. ఇక హయ్యర్ సైడ్ అయితే మనకి క్లియర్గా 17,450 అనేది బాగా రెసిస్టెన్స్గా అనుకోవచ్చు. ఇది మార్కెట్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో మనం చాలాసార్లు పదే పదే చెప్పాము, మళ్ళీ లాస్ట్ ఫ్యూ వీడియోస్ కింద మోర్పెన్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారండి. ఇది మనం గతంలో ఒక 1.5 ఇయర్ బ్యాక్ 30 చెప్పాము. అక్కడ నుంచి ఇది 75-80 లెవెల్స్ దాకా వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ టు 40స్కి వచ్చేసింది. ఇప్పుడు 51 రూపీస్ ఉంది. సో ఓవరాల్గా ఈ స్టాక్ మీద స్టిల్ పాజిటివ్గా ఉన్నాము. సో నేను గతంలో ఈ స్టాక్ బాగుంటుందని చెప్పిన టైంలో కూడా అది ఒక 3 ఇయర్స్ కోసం చెప్పాను. అంటే 1 ఇయర్ 1.5 ఇయర్ కాకు 3-4 ఇయర్స్ టైం పెట్టుకోమని చెప్పాను. సో మెయిన్ వీళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. మనం ఎప్పుడు కూడా బిజినెస్ ఎలా ఉంటుంది దాని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాతే ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. ఇది కానీ గమనిస్తే అటు ఏపీఎస్ అంటే యాక్టివ్ ఫార్మాటిక్ ఇంగ్రీడియంట్స్తో పాటు జెనరిక్ బ్రాండెడ్ జెనరిక్తో ఉన్నారు. 55-56% ఏపీఎస్లో ఉన్నారు. అందులో కూడా మోంటిల్లా కాస్ట్ అనేది ఉంటుంది, దాన్ని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇండియాలో ప్రధాన కంపెనీస్కి వీళ్ళు ఇస్తారు, ప్లస్ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు అన్నమాట. మోంటిల్లా కాస్ట్ అనేది ఆస్తమాలో ఆస్తమాటిక్ డ్రగ్ అనమాట ఇది మోంటిల్లా కాస్ట్. దీంతోపాటు మనం రీసెంట్గా మనం చూస్తే హోమ్ అంటే ఇంట్లో వాడుకునే హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. హోమ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ లైక్ డయాబెటీస్ మెషిన్ కానివ్వండి,
హైపర్ టెన్షన్ మిషన్ కానీ ఇటువంటివన్నీ కూడా వీళ్ళు బాగా పల్స్ ఆక్సిమీటర్ లాంటివి బాగా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యారు. మంచి బ్రాండ్ అనేది క్రియేట్ చేశారు. ఒకప్పుడు మోర్పెన్ బాగుండేదండి, ఒక 10 ఇయర్స్ బ్యాక్ మంచి కంపెనీ అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండేది. దాని తర్వాత బాగా వీళ్ళు అప్పులు ఊపులోకి వెళ్ళిపోయారు. దాని కారణంగా కొన్ని బ్రాండ్స్ వీళ్ళు అమ్మేసుకున్నారు అనమాట. తద్వారా లాస్ట్ ఒక 3 ఏళ్లలో బాగా స్లోగా అటు డెట్స్ని తగ్గించుకొని ఇప్పుడు దగ్గర దగ్గర డెట్ లేదని చెప్పుకోవాలి. సో ఈ విధంగా కంపెనీ ముందుకు వెళ్తుంది. సో అందుకనే గతంలో ఈ స్టాక్ని మనం స్ట్రాంగ్ బై అని చెప్పాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చిన్నది చెప్తాను. 2019లో వీళ్ళ రెవెన్యూస్ కానీ గమనిస్తే ఫైనాన్షియల్ రెవెన్యూస్ ఇయర్ మొత్తానికి 769 crores. ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ కమింగ్ క్వార్టర్కి అంటే ఇయర్కి ఎక్స్పెక్టెడ్ రెవెన్యూస్ 1465 అనమాట. అంటే దగ్గరగా డబల్, అంటే 3 ఏళ్లలో రెవెన్యూస్ అనేది డబల్ అయినాయి. కాబట్టి ఏంటంటే స్టాంగ్ ఫండమెంటల్గా ఇంప్రూవ్ అవుతుంది, అందుకే మనం ఈ స్టాక్ని చెప్పాము. కాబట్టి ఇంకా టార్గెట్స్ అంటారు, ఆ టార్గెట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కండిషన్ మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయండి టార్గెట్స్. అవన్నీ మీరు చూడకుండా బిజినెస్లో బిజినెస్ బాగున్నంత కాలము, గ్రోత్ కనపరుస్తున్నంత కాలము మీరు ఆ స్టాక్లో స్టే ఇన్వెస్టెడ్గా ఉండమని చెప్తాను. రేపు పొద్దున మళ్ళీ దీంట్లో ఏమైనా మార్పులు వచ్చి బిజినెస్లో వీళ్ళు అంటే వీళ్ళు సస్టైన్డ్ రెవెన్యూస్ చూపించలేకపోయినా ఆర్ ఏదైనా కారణాల కారణంగా అంటే అటు మేనేజ్మెంట్ పరంగా ఏదైనా కారణాల కారణంగా ఈ స్టాక్ వీక్ అయితే అప్పుడు ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది తప్ప ఫండమెంటల్స్ ఇంటాక్ట్ ఉన్నంత కాలం ఒక ఇన్వెస్టరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి కొన్నాక రోజు చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఇన్వెస్ట్మెంట్ కొన్నాక మంచి స్టాక్ కొంటే కొనే ముందు ఆలోచించాలి బాగా. కొన్న తర్వాత ఇంకా దాని గురించి మీరు పట్టించుకోకూడదు. ఎప్పుడు పట్టించుకోవాలంటే ప్రతి 3 నెలలకు ఒకసారి రిజల్ట్ చూసుకోండి. దీంతోపాటు కంపెనీలో అటు ఫండమెంటల్గా ఏమైనా మార్పులు వస్తున్నాయని చూసుకోండి. అంతేగాని మిగతా రోజువారీ ట్రేడింగ్ లెవెల్స్ టెక్నికల్ లెవెల్స్ ఇవన్నీ కూడా చూడకూడదండి. సో అట్లా ఉంటేనే మనం వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. సో ఇది మోర్పెన్ ల్యాబ్స్ గురించి. ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ విజయవాడ వర్క్షాప్లో మాట్లాడుకుంటాం. సో ప్రతి ఒక్కరు కూడా విజయవాడ వర్క్షాప్కి హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. దీంతోపాటు హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్ నిన్న ఒకరు మెసేజ్ పెట్టారు. ఇంకొక స్టాక్ ఈరోజు హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్. ఇది కానీ గమనిస్తే 2000 రూపాయల నుంచి మల్టీబ్యాగర్ అయిపోయింది, 7000కి వెళ్ళింది అనమాట. తర్వాత లాస్ట్ 6 మంత్స్లో బాగా డౌన్ ట్రెండ్ ఉంది. అతను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సో రీసెంట్ హైస్ నుంచి 50% పడింది, పిఈ చాలా ఎక్కువ ఉంది, ఈ లెవెల్లో కొనాలా అమ్మాలా అని అడిగారు. సో ఒకటండి, హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్ కానీ గమనిస్తే అంటే మనం ఒక పిఈ అనేది ఒకటే కాకుండా చాలా పారామీటర్స్ చూడాల్సి ఉంటుందండి. అసలు వీళ్ళు ఏం బిజినెస్లో ఉన్నారు అది మనం తెలుసుకోవాలి. చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏ బిజినెస్లో ఉన్నారు, ఆ బిజినెస్కి భవిష్యత్తు ఉందా అనేది మనం గమనించాలి. దాని తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇండస్ట్రీ అనాలిసిస్, తర్వాత ఈ కంపెనీ అనాలిసిస్, కంపెనీలు పీర్ కంపెనీస్ అంటే ఇదే సెక్టర్లో ఉన్న వేరే కంపెనీస్ ఏ ఉన్నాయి, వీటికి ఏది మంచి కంపెనీ అనేది చూసుకోవాలి. సో అందులో భాగంగా ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్దాం. సో ఈ వీళ్ళు ఉన్నది ఏంటంటే ఇంజనీరింగ్ అండి. సో ఇదేంటంటే ఫిల్టరింగ్ అండ్ డ్రయింగ్, తర్వాత గ్లాస్ కోటెడ్ ఎక్విప్మెంట్ అనమాట. వీళ్ళు మెయిన్ బిజినెస్ అది ఇది. సో ఇదే సెగ్మెంట్లో మీకు జీఎంఎం ఫ్రాడ్లర్ అనేది కంపెనీ ఉంది. ఇది ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ. రెండు కూడా ఒకే సెగ్మెంట్లో ఉన్నాయి. కాకపోతే రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు మనకి హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ కానీ గమనిస్తే మార్కెట్ క్యాప్ వచ్చి 7000 crores అనమాట. అదే జీఎంఎం ఫ్రాడ్లర్ మార్కెట్ క్యాప్ 6900 crores. అంటే మనకి హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ కన్నా జీఎంఎం ఫ్రాడ్లర్ మార్కెట్ క్యాప్ అనేది తక్కువ ఉంది. కానీ జీఎంఎం ఫ్రాడ్లర్ రెవెన్యూస్ కానివ్వండి, జీఎంఎం ఫ్రాడ్లర్ గ్రోత్ కానివ్వండి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ కన్నా జీఎంఎం ఫ్రాడ్లరు మీరు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనుకుంటాను. కాబట్టి ఏంటంటే హెచ్ఎల్ఈ గ్లాస్ కూడా ఓకేనండి, ఇది కూడా సేమ్ రెండు ఒకే రంగంలో ఉన్నాయి. బట్ లీడర్ ఏంటంటే జీఎంఎం ఫ్రాడ్లర్, బట్ గ్రోత్ కూడా జీఎంఎం ఫ్రాడ్లర్లో ఉంది. ప్లస్ మనకి కంపెనీ పరంగా వాల్యూమ్ పరంగా కూడా ఎక్కువ జీఎం ఫ్రాడ్లరే చేస్తుందండి. కాబట్టి హెచ్ఎల్ఈ గ్లాస్ కూడా రీసెంట్గా పెరిగింది అంటే దానికి ఒక స్టాక్ పెరగాలి అంటే రకరకాల కారణాలు ఉంటాయండి. సో నాన్ స్టాప్గా పెరిగింది. సో రీసెంట్ ఐస్లో ఎవరైనా కొన్నారా ఇరుక్కుపోయారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి. అందుకని ఎప్పుడు కూడా ఇవంటే ఏంటంటే ట్రేడింగ్లో భాగంగా ఇటువంటి స్టాక్స్ని కొని అమ్ముతూ ఉండాలి, అంతేగాని చూస్తూ కూర్చొని ఉండకూడదు. నిజంగా అంత ఫండమెంటల్ సపోర్ట్ లేకుండానే స్టాక్ పెరిగిపోయింది అనమాట. నిజంగా లాస్ట్ ఒక 2-3 ఏళ్లలో అంత అద్భుతమైన రిజల్ట్ అయితే ఇవ్వలేదు ఈ కంపెనీ. బట్ ఓవరాల్గా ఫ్యూచర్ అయితే బాగుంటుందండి. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఈ మనకి ఇంతకుముందు గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఏ ఇండస్ట్రీలో వాడతారా అంటే ఏపీఏ కంపెనీస్ అంటే యాక్టివ్ ఫార్మాటికల్ ఇంటిగ్రేటెడ్ కంపెనీస్, కెమికల్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ ఇవన్నీ కూడా వాడతారు. మన ఇండియాలో ఇండస్ట్రీ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. ఐటీ తర్వాత మనకి హయ్యెస్ట్ రెవెన్యూస్ ఫార్మా సెక్టర్ నుంచి వస్తాయి. కెమికల్, ఫార్మా ఇవన్నీ కలుపుకుంటే చాలా చాలా పెద్ద ఎత్తున రెవెన్యూస్ ఉన్నాయి మనకి.
ఎక్స్పోర్ట్స్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్నాము. కాబట్టి ఈ ఇండస్ట్రీ బాగుంటే ఆటోమేటిక్గా ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా బాగా బెనిఫిట్ పొందుతాయండి. ఎప్పుడు కూడా ఒక ఇండస్ట్రీ అంటే లైక్ ఫార్మా సెక్టర్ బాగుండి, ఏపీఐ కంపెనీస్ బాగుండి, కెమికల్ కంపెనీస్ బిజినెస్ భవిష్యత్తు బాగుంటే మన ఇండియాలో, దానికి అనుగుణంగా ఇటువంటి జీఎంఎం ఫ్రాలర్ కానివ్వండి, హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ గ్లాస్ కోటెడ్ కంపెనీ కానీ ఇటువంటి కంపెనీస్ బాగుంటాయి. ఫ్యూచర్ అయితే బాగుంది, కాకపోతే ఏంటంటే ఇది బాగా ఎక్స్పెన్సివ్. ఈవెన్ కరెంట్ అవర్స్లో కూడా నేను దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అంటాను. దీనికన్నా జీఎంఎం ఫ్రాలర్ వైపు వెళ్ళమని చెప్తాను. ఇది హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ అండ్ జీఎంఎం ఫ్రాలర్ గురించి. సో చాలామంది అడుగుతున్నారు అరబిందో ఫార్మా, ఇది గతంలో కూడా చెప్పాము, ఈరోజు ఎక్కువగా మనం రిపీటెడ్గా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాము. సో దీని గురించి ఇప్పుడు పెద్దగా చెప్పడానికి ఏం లేదంటే, ఎందుకంటే ఇది బాగా లాస్ట్ ఒక కొన్ని క్వార్టర్లుగా అటు రెవెన్యూస్ బాగా పడిపోయినాయి. సో అంటే గ్రోత్ అనేది బాగా తగ్గిపోయింది. సో దాని కారణంగా ఈ స్టాక్లో వన్ సైడెడ్ సెల్లింగ్ చూస్తున్నాము. ఇంకా కొంచెం కొన్ని రోజులు వీక్గానే ఉండొచ్చు. అయితే ఈ క్వార్టర్ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ కొంచెం రిజల్ట్ అనుకూలంగా వస్తే మళ్ళీ స్టాక్ ఆగొచ్చు, లేదంటే మరింత కూడా కిందకి వెళ్ళొచ్చండి. ఎందుకంటే వీళ్ళు బల్క్ కంపెనీ, బల్క్ ఫార్మా కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ బల్క్ ఫార్మా కంపెనీ ఇది. అయితే ఏమైందంటే గ్లోబల్గా ప్రైసెస్ బాగా డ్రాప్ అయ్యాయండి. అటు ఏపీఐ ప్రైసెస్, తర్వాత బల్క్ ఫార్ములేషన్ ప్రైసెస్ బాగా తగ్గినాయి. సో మళ్ళీ కొంచెం కొన్ని రోజులు ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉండొచ్చు. అయితే నెక్స్ట్ ఈ క్వార్టర్ తర్వాత నెక్స్ట్ క్వార్టర్ కొంచెం రెవెన్యూస్ పరంగా ఇంప్రూవ్ అయితే అప్పుడు అరబిందో ఫార్మా అని ప్రయత్నం చేయొచ్చు. బట్ ఇక్కడ నుంచి భారీగా పడిపోయే అవకాశాలు అయితే పెద్దగా లేవండి. ఆల్రెడీ మనకి రీసెంట్ హై నుంచి పడింది, అటు వాల్యుయేషన్స్ కూడా మనకి ఇప్పుడు అరౌండ్ 12-13 పీఈ దగ్గర ఉంది. కాబట్టి ఓకే, ఉన్నవాళ్ళు హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్గా బై చేయాలి అంటే మాత్రం రిజల్ట్ తర్వాతే మీరు ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి దీనికి యావరేజ్ చేయడము వద్దు, ఎగ్జిట్ కావడం కూడా వద్దండి, హోల్డ్ చేయండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్. ఇక 24 విజయవాడలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని ఉంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇది హోటల్ ఐలాపురంలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీనికి హాజరు కావడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈరోజు ఏ విధంగా డిస్కస్ చేసుకున్నాము అంటే ఇండస్ట్రీ అనాలిసిస్ పరంగా, తర్వాత ఇటువంటివన్నీ కూడా కేస్ స్టడీ ప్రాక్టికల్గా ఉంటుందండి. అంటే మామూలుగా అందరు చెప్పే విధంగా చెప్పం మేము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్వెస్టర్స్ మీట్కి రావడానికి ప్రయత్నించండి. దీంతోపాటు మేము పర్సనల్గా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మేము ఎంటర్ అవుతున్నాము. సో దీంట్లో కూడా మీరు ఒక ఇన్వెస్టర్గా ఉండవచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు శనివారం ఎవరైనా పర్సనల్గా కలవాలనుకుంటే హై నెట్వర్త్ ఇండస్ట్రీ శనివారం కానీ ఆదివారం కానీ ఈవినింగ్ టైంలో కలవచ్చు. కింద మెసేజ్ బాక్స్లో దానికి సంబంధించిన డీటెయిల్స్, నెంబర్ ఉంటుంది, మీరు ఒకసారి కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తాం. ఇది క్లోజింగ్ రిపోర్ట్. మళ్ళీ మండే ఉండకపోవచ్చు. సో విజయవాడ నుంచే వస్తాం కాబట్టి ట్యూస్డే మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.